హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాంటి వీడియోలో మనం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ చైనా సరిహద్దు వివాదాలకి సంబంధించి రీసెంట్గా డిసెంబర్ తొమ్మిదవ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి యాంగ్జే ప్రాంతం ఉంది అక్కడ ఘర్షణ అనేది జరిగింది భారత్ చైనా సైనికుల మధ్య ఈ ఘర్షణలో కొంతమంది గాయపడ్డారు కూడా మనం చూస్తే రెండు వేల ఇరవైవ సంవత్సరంలో జూన్లో గల్వాన్ లోయా గల్వాన్ లోయలో కూడా ఇలాంటి ఘర్షణలు అనేవి జరిగాయి దాంట్లో కొంతమంది మరణించారు కూడా ఆ తర్వాత మళ్ళీ ఘర్షణలు జరగటం అనేది ఇదే తొలిసారి మనం చూస్తే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఔలీలో భారత్ అమెరికా దళాలు రీసెంట్గా యుద్ధ విన్యాసాలు నిర్వహించటం మీద చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది అలాంటి దీని తర్వాత ఈ తవాంగ్ ఘటన అనేటటువంటిది చోటు చేసుకుంది మనం చూస్తే ఈ యొక్క యుద్ధ విన్యాసాలు ఏవైతే జరిగాయో మనకి అమెరికాకి మధ్య ఇవి పంతొమ్మిది వందల తొంభై మూడు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చైనా మనం చేసుకున్నటువంటి సరిహద్దు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఈ సరిహద్దు ఒప్పందాలకి విరుద్ధంగా ఉన్నాయి అన్నట్టుగా చైనా అన్నటువంటిది చెప్తోంది అయితే చైనాకి మరియు మన భారతదేశానికి సంబంధించి అక్సై చిన్ ప్రాంతాన్ని ఇంతకుముందు ఉన్నటువంటి జమ్మూ కశ్మీర్లో అంతర్భాగంగా అర్డాక్ జాన్సన్ రేఖ అన్నటువంటిది చూపిస్తోంది పాటుగా టిబెట్కి బ్రిటిష్ ఇండియాలోని అస్సాంకి మధ్య ఉన్నటువంటి మెక్మోహన్ రేఖనేమో మన భారతదేశం అధికారికంగా గుర్తిస్తోంది అయితే అక్సై చిన్ని చైనాలో అంతర్భాగంగా చూపించేటటువంటి మెకార్టిని మెక్డొనాల్డ్ రేఖని చైనా అన్నటువంటిది పరిగణలోకి తీసుకుంటోంది అదే భారత్ చైనా సరిహద్దు యొక్క సంఘర్షణలకి మూలంగా నిలుస్తోంది మనకి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో రెండు దేశాల మధ్య వార్ అనేది జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో నాతుల చోలాలలో రెండు దేశాల సైనికులు కూడా పోరాటాలకు దిగటం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడులో సుధోరోంగ్చు అన్నటువంటి ప్రాంతంలో దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో చుమూర్ అన్నటువంటి ప్రాంతంలోను దాని తర్వాత రెండు వేల పదహైదులో బుర్స్టే అన్నటువంటి ప్రాంతంలో ఆ తర్వాత రెండు వేల పదిహేడులో డోక్లాం దగ్గర ఘర్షణలు అనేవి జరిగాయి రెండు వేల ఇరవైలో అరుణాచల్ ప్రదేశ్లో ఐదు మంది యువకుల్ని చైనీలు అపహరించారు కూడా అయితే భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి ఇంత పెద్ద సరిహద్దు అనేది ఉంది కదా మనకి దాదాపు మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు అనేది రెండు దేశాల మధ్య ఉంది అందులోకి వచ్చేసరికి ఐదు వందల ఇరవై మూడు కిలోమీటర్లు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గుండా అంటే పిఓకే గుండా వెళ్తోంది మొత్తం సరిహద్దును పశ్చిమ మధ్య తూర్పు సెక్టార్లుగా విభజించటం జరిగింది అయితే ఈ సరిహద్దు వివాదం అన్నటువంటిది ఇలా రగులుతూ ఉండటం వల్ల రెండు దేశాలు కూడా ఈ ఎల్ఏసి వాస్తవాధీన రేఖ అంటాము లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేసి దీని దగ్గర విపరీతంగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు రోడ్లు వంతెనలు మౌలిక వసతులు లాంటివి పెంపొందిస్తూ ఉన్నారు చైనా అయితే నైన్టీన్ ఎయిటీస్ నుంచే టిబెట్లో సైనిక స్థావరాలను కూడా ఏర్పాటు చేస్తూ వస్తోంది భారతదేశ సరిహద్దు వరకు హై స్పీడ్ రైల్వే లైన్ ని వేయటం జరిగింది మొత్తం తొంభై ఏడు వేల కిలోమీటర్ల రోడ్లను నిర్మించటం జరిగింది కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది అలాగే ఈ టిబెట్లో విమాన స్థావరాలను కూడా చైనా నిర్మించటం జరిగింది అలాగా ఇటు చైనా కానివ్వండి ఇటు భారతదేశం కూడా రెండు వేల తొమ్మిదిలోనే భారత్ సుకోయ్ ఎంకే త్రీ యుద్ధ విమానాలని అస్సాంలో సిద్ధంగా ఉంచింది అరుణాచల్ ప్రదేశ్లో రెండు వేల పదకొండులో బ్రహ్మోస్ మిసైల్స్ని కూడా మోహరించటం జరిగింది అలాగే స్వల్ప దూర శ్రేణి క్షిపణుల్ని కూడా సిద్ధంగా ఉంచటం జరిగింది మనం చూస్తే భారత్ రెండు వేల ఐదు నుంచి సరిహద్దుల్లో మౌలిక వసతుల్ని విస్తరిస్తూ వస్తోంది హిమాలయాల్లో రహదారుల్ని విమాన స్థావరాలని నిర్మిస్తూ వచ్చింది అంటే ఈ వాస్తవాధీన రేఖని ఏకపక్షంగా మార్చటానికి చైనా ప్రయత్నిస్తోంది దాన్ని అన్ని చోట్ల కూడా భారత్ నిరోధిస్తూ వస్తోంది అయితే రెండు దేశాల మధ్య ఈ పరిస్థితి అనేది మరింత దిగజారిపోయి రెండూ కూడా అణ్వస్త్ర దేశాలు కాబట్టి ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే గనక వస్తే తీవ్ర వినాశనం అనేటటువంటిది జరుగుతుంది దాన్ని నివారించటానికి దౌత్య మరియు సైనిక వర్గాల మధ్య సంప్రదింపులనేవి కొనసాగాలి ఈ సమస్యకి సామరస్యంగా పరిష్కారం అనేది కుదరాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి భారత్ చైనాల మధ్య ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు ఉంది అంటే దాదాపు మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విద్యుత్ వాహనాలకి సంబంధించి విద్యుత్ వాహనాల్ని మనం ఎందుకు తీసుకొచ్చాం ముఖ్యంగా ఇంధన వినియోగాన్ని తగ్గించటం కోసం అలాగే ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేయటంలో భాగంగా ఈ విద్యుత్ వాహనాలు ఉపయోగపడతాయి బాగా అన్నటువంటి ఉద్దేశంతో వీటిని మరింతగా డెవలప్ చేస్తూ వస్తూ ఉన్నాము అయితే అమెరికా చైనాల తర్వాత ప్రపంచంలో అత్యధికంగా ముడి చమురును వినియోగిస్తున్నటువంటిది మన దేశమే మనం చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో భారతదేశం తన యొక్క ఇంధన అవసరాలకి ఎనభై ఐదు శాతం దిగుమతుల మీదే ఆధారపడింది అంటే ఇంధన వినియోగంలో చూస్తే రవాణా రంగం వాటా సగానికి పైగానే ఉంటుంది తలసరి ఆదాయం కొత్త ఆవాస ప్రాంతాలతో పాటు రవాణా అవసరాలు కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి ప్రజలు ఎక్కువగా ఈ పెట్రోల్ డీజిల్తో నడిచే వాహనాలనే కొనుగోలు చేస్తూ ఉన్నారు దాంతో వాటి నుంచి ఉద్గారాలనేవి విడుదలై వాయు నాణ్యత అనేటటువంటి దిగజారుతూ వస్తోంది అయితే దీనికి రెమెడీగా వాయు కాలుష్యాన్ని నియంత్రించడం కోసం విద్యుత్ వాహనాలు అన్నటువంటి ఉపయోగపడతాయి రెండు వేల ముప్పై నాటికి మొత్తం వాహనాల్లో వీటి వాటాని ముప్పై శాతానికి పెంచాలి అన్నట్టుగా థర్టీ అట్ థర్టీ అనేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం అంటే ఏంటి ముప్పై శాతం ఈవీస్ ఉండాలి రెండు వేల ముప్పై నాటికల్లా అనేసి ఒక లక్ష్యాన్ని మన భారతదేశం పెట్టుకున్నాము అది గనక ఒకవేళ అమల్లోకి వస్తే వాయు నాణ్యత అనేటటువంటిది పెరుగుతుంది ఇంధన భద్రత ఇంధన సాధికారత అనేటటువంటివి మనకి వస్తాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే విద్యుత్ వాహనాల వైపుగా ప్రజలు రావాలి అంటే దీనికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి అంతేనా బ్యాటరీ స్టేషన్స్ అనేవి సరిగ్గా అందుబాటులోకి లేవు రీఛార్జ్ స్టేషన్స్ అనేవి సరిగ్గా అందుబాటులో లేవు అలాగే ఈ బ్యాటరీ అన్నటువంటిది పేలిపోవటం లాంటి భయాలు అనేటటువంటివి కనపడుతూ ఉన్నాయి అంటే ప్రజల్లో వీటి మీద ఉన్నటువంటి అపోహల్ని తొలగించాలి వీటి యొక్క ఈవీ యొక్క భద్రతనికి భరోసా అన్నటువంటిది కల్పించాలి వీటికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు అనేవి తీసుకురావాలి అప్పుడే మనం ప్రజల్ని విద్యుత్ వాహనాల వైపుగా తీసుకెళ్లగలము అనేసి ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి విద్యుత్ వాహనాలకు సంబంధించి రేంజ్ యాంగ్జైటీ అంటే ఏమిటి మనకి నార్మల్గా ఈవి వెహికల్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు ఆల్మోస్ట్ ఇళ్ళ దగ్గరే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఛార్జింగ్ చేస్తూ ఉన్నారు అయితే ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఎంత దూరం వెళ్తాము ఎక్కడ ఆగిపోవాల్సి వస్తుందో అన్నటువంటి ఆందోళన అనేటటువంటిది ఉంది మనకి తయారీ సంస్థలు చెప్పినంతగా బ్యాటరీ పనితీరు అనేటటువంటిది ఉండటం లేదు పూర్తి ఛార్జింగ్ చే చేసినా కూడా హఠాత్తుగా అవి సామర్థ్యం కోల్పోతున్నాయి అన్నట్టుగా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి దాన్నే రేంజ్ యాంగ్జైటీ అనేసి పిలుస్తాము అంటే మనం వెళ్ళేసరికి ఛార్జింగ్ అనేది ఉంటుందో ఉండదు మధ్యలో ఆగిపోతే ఎలాగా అన్నటువంటి ఆ సమస్యని మనము రేంజ్ యాంగ్జైటీ అనేసి పిలుస్తాము అయితే ఈ సమస్యకి కొన్ని పరిష్కారాలు అనేవి అందుబాటులోకి వస్తూ ఉన్నాయి ఇవి బ్యాటరీని ఇరవై నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసేటటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ సాంకేతికత అనేటటువంటిది ఇప్పుడు డెవలప్ అవుతోంది అలాగే విద్యుత్ తక్కువగా ఉన్నటువంటి బ్యాటరీ స్థానంలో ఇంకొక దాన్ని తీసుకొచ్చేటటువంటి బ్యాటరీ కూడా అందుబాటులోకి వచ్చింది అంటే ఆ సౌలభ్యత కూడా వచ్చింది బ్యాటరీ స్వైపింగ్ స్టేషన్లలో కేవలం ఐదు నిమిషాల్లోనే ఇది సాధ్యమవుతుంది అలా దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐదు వేలకు పైగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి అలాగే కొన్ని చమురు సంస్థల ఆధ్వర్యంలో కూడా ఈ ప్రధాన రహదారుల వెంబడి బ్యాటరీ ఛార్జింగ్ స్వైపింగ్ స్టేషన్లు అనేటటువంటివి ఇప్పుడు తీసుకొస్తూ ఉన్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యాయ వ్యవస్థలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి కొత్త విధానంతో పరిష్కారం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ కిరణ్ రిజిజు చెప్పటం జరిగింది అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు న్యాయ వ్యవస్థ అన్నటువంటిది ఇప్పుడు జడ్జీల కొరతను ఎదుర్కొంటోంది నియామకాలకు సంబంధించిన సమస్యల్ని ఎదుర్కొంటోంది అలాగే కోర్టుల్లో పెండింగ్ కేసులు అనేటటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి వీటన్నింటినీ పరిష్కరించాలి అంటే దీనికి ఒక కొత్త వ్యవస్థ అనేటటువంటిది ఏర్పాటు కావాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్జేఏసి చట్టం చెల్లదు అనేసి రెండు వేల పదహైదు అక్టోబర్లో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వటం జరిగింది ఎన్జేఏసీని కొట్టివేసి మళ్ళీ దాని స్థానంలో కొలేజియం వ్యవస్థను తీసుకొచ్చింది మనం చూస్తే రీసెంట్గా హైకోర్టు జడ్జీల నియామకాలకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినటువంటి జాబితాలో మొత్తం మూడు వందల ముప్పై ఒక్క జడ్జీల పోస్టులకు గాను కొలీజియం నూట నలభై ఏడు మందిని సిఫార్సు చేస్తే అందులో ఇరవై మంది పేర్లని కేంద్రం తిప్పి పంపటం జరిగింది మిగిలినటువంటి నూట ఎనభై నాలుగు పోస్టుల భర్తీకి కొలీజియం నుంచి ఇంకా సిఫార్సులు రావాల్సి ఉంది కూడా అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే కొలీజియం తనంతటి తానే ఈ నిర్ణయాన్ని తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వానికి ఇలాగ వీళ్ళని సెలెక్ట్ చేసేటటువంటి అధికారాలు చాలా తక్కువగా ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ క్వశ్చన్ చూడండి భారత రాజ్యాంగం యొక్క తొంభై తొమ్మిదవ సవరణ చట్టం రెండు వేల పద్నాలుగు ద్వారా తీసుకొచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఎన్జెసిని సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో కొట్టివేసింది అంటే రెండు వేల పదహైదవ సంవత్సరం అక్టోబర్ పదహారవ తేదీన దీన్ని కొట్టివేయటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగ్నిఫై క్షిపణి పరీక్ష అన్నటువంటిది విజయవంతమైంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి సత్తా ఈ అగ్నిఫైకి ఉంటుంది ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని పరీక్షించటం జరిగింది ఇది పదిహేడు మీటర్ల ఎత్తైనటువంటి అస్త్రం ఇది అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు ఒకటి పాయింట్ ఐదు టన్నుల వార్హెడ్ ని మోసుకోపోగలదు మనము జూన్లోనే అగ్ని ఫోర్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించాం మనకి అగ్ని వన్ నుంచి అగ్ని ఫోర్ రకం క్షిపణులు ఇటు ఏడు వందల కిలోమీటర్ల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మధ్య దూరాన్ని చేరుకోగలవు ఈ అగ్ని ఫైవ్ అన్నటువంటి ఐదు ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని కూడా చేరుకుంటుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం లేదా ఐజీఎండిపి అంటాం ఇండె ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని దీని గురించి తెలపండి అన్నప్పుడు ఇది భారత ప్రభుత్వం చేపట్టినటువంటి క్షిపణి తయారీ కార్యక్రమంలో ఒక భాగం దీనిని డిఆర్డిఓ అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఓఎఫ్బి రెండు కలిసి దీన్ని ఈ ప్రాజెక్ట్ని నిర్వహిస్తా నిర్వహిస్తూ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో మొదలైంది దీనికి అబ్దుల్ కలాం నాయకత్వం వహించారు అందుకే దీన్ని బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అబ్దుల్ కలాం అని కూడా పిలుస్తూ ఉంటారు రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయింది ఈ డిపి కింద ఐదు రకాల అస్త్రాల్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వాటి యొక్క నిర్మాణం రెండు వేల ఎనిమిదిలో పూర్తయింది అన్నట్టుగా ఈ ప్రాజెక్ట్ పూర్తయిందనేసి ప్రకటించారు చూడండి డిఆర్డిఓ అధికారికంగా రెండు వేల ఎనిమిది జనవరి ఎనిమిదవ తేదీన ఐజిఎండిపి అనేది విజయవంతంగా పూర్తయింది అన్నట్టుగా ప్రకటించింది ఇక్కడ చూడండి ఐజిఎండిపి కింద పృథ్వీ ఆకాష్ నాగ్ త్రిశూల్ మరియు అగ్ని అనేసి ఇన్ని రకాల వేరియంట్స్ని తయారు చేస్తూ ఉన్నారు ఈ మిసైల్స్లోకి వచ్చేసరికి మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్స్ ఇవి రెండు అగ్ని మరియు పృథ్వీ అన్నటువంటిది అలాగే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అన్నటువంటివి ఆకాష్ మరియు త్రిశూల్ ఇంకా అన్నటువంటిది యాంటీ ట్యాంక్ మిసైల్ అందులోనూ ఇది చూస్తే త్రిశూల్ అన్నటువంటిది షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఆకాష్ వచ్చేసరికి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అలాగే పృథ్వీ వచ్చేసరికి షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని వచ్చేసరికి ఇంటర్మీడియట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అన్నటువంటిదేమో థర్డ్ జనరేషన్ ఫైర్ అండ్ ఫర్గాట్ యాంటీ ట్యాంక్ మిసైల్ ఇక్కడ చూడండి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్లో భాగంగా అంటే పృథ్వీ మరియు అగ్ని అవునా అందులో ఇక్కడ చూడండి పృథ్వీ ఎన్నెన్ని కేజెస్ వెయిట్ మోసుకెళ్ళగలదు ఎంతెంత దూరం ఇది వెళ్ళగలదు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు అలాగే శౌర్య ప్రహార్ ఇవి వీటిలో టైప్స్ అనమాట అలాగే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్కి వచ్చేసరికి అగ్ని టూ అగ్ని త్రీ అగ్ని ఫోర్ అనేసి అలాగే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ వచ్చేసరికి అగ్ని ఫైవ్ అగ్ని సిక్స్ శౌర్య అనేసి ఇవి రెండు డెవలప్మెంట్లో ఉన్నాయి అగ్ని ఫైవ్ని డెవలప్ చేశారు అలాగే సబ్మరైన్ లాంచ్ చేసే సబ్మరైన్ నుంచి లాంచ్ చేసే బాలిస్టిక్ మిసైల్స్ వచ్చేసరికి కే ఫిఫ్టీన్ సాగరిక అనేసి కే ఫోర్ అనేసి రెండు రకాలు ఉన్నాయి క్రూయిజ్ మిసైల్స్ వచ్చేసరికి సబ్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్లో నిర్భయ్ అనేసి సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్లో బ్రహ్మోస్ అనేసి హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్లో బ్రహ్మోస్ టూ అనేసి ఉన్నాయి అలాగే షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ లోకి వచ్చేసరికి త్రిశూల్ ఆకాష్ మైత్రి బరాక్ ఎయిట్ లాంటివి ఉన్నాయి యాంటీ ట్యాంక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్లోకి వచ్చేసరికి నాగ్ అన్నటువంటిది ఇందాకే చెప్పుకున్నాం అలాగే హెలీనా హెలీనా అంటే హెలికాప్టర్ నుంచి లాంచ్ చేసేటటువంటి నాగ్ మిసైల్ అనమాట అంటే నాగ్లో వేరియంట్ ఇది అలాగే యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్స్కి సంబంధించి చూస్తే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ అని అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ అని పృథ్వీ డిఫెన్స్ వెహికల్ అనేసి మూడు రకాలు ఉన్నాయి ఇది ఈ యొక్క ఐజిఎమ్డిపికి సంబంధించిన మిసైల్స్ గురించి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇక్కడ పాకిస్తాన్ అన్నటువంటిది కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది దానికి మన విదేశాంగ మంత్రి సమకాలీన ఉగ్రవాద కేంద్రం చాలా క్రియాశీలంగా ఉంది ఒసామా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాది ఆశ్రయం కల్పించినటువంటి దేశానికి అలాగే మన దేశ పార్లమెంట్ మీద దాడికి పాల్పడినటువంటి వాళ్ళకి ఐక్యరాజ్య సమితి లాంటి వేదిక మీద ఇలాంటి సూక్తులు చెప్పే అర్హత లేదు అన్నట్టుగా చెప్పటం జరిగింది అది కాకుండా ఐక్యరాజ్యసమితి సంఘం నుంచి ఇరాన్ని బహిష్కరించటం జరిగింది నుంచి అంటే స్త్రీ పురుష సమానత్వం మహిళా సాధికారతల్ని పెంపొందించటానికి అంకితమైనటువంటి అంతర్జాతీయ అంతర ప్రభుత్వ సంఘం నుంచి ఇరాన్ని బహిష్కరించటానికి ఐక్యరాజ్య సమితి యొక్క ఆర్థిక సామాజిక మండలి ఎకాసోక్ అని పిలుస్తాం ఇందులో ఒక తీర్మానాన్ని ముసాయిదా తీర్మానాన్ని యుఎస్ఏ ప్రవేశపెట్టింది దాని ఓటింగ్కి భారత్ గైర్హాజరైంది అయితే ఈ సంఘాన్ని మహిళల హోదా పరిరక్షక సంఘం అనేసి పిలుస్తూ ఉంటాము రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆరు మధ్య కాలంలో ఈ సంఘ సభ్యత్వం నుంచి ఇరాన్ని బహిష్కరించటానికి అమెరికా ప్రవేశపెట్టినటువంటి ఈ ముసాయిదా తీర్మానాన్ని ఎకాసోక్ అన్నటువంటిది ఆమోదించటం జరిగింది అంటే ఇరాన్ని బహిష్కరించినట్లే క్వశ్చన్ చూడండి అంతర్జాతీయ అంతర ప్రభుత్వ సంఘం నుంచి ఇరాన్ని బహిష్కరించడానికి ఏ దేశం ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అంటే అమెరికా మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో బనిహాల్ కాత్రా ఈ ప్రాంతం మధ్య నిర్మాణంలో ఉన్నటువంటి నూట పదకొండు కిలోమీటర్ల రైల్వే లైన్కి సంబంధించి మొత్తం పన్నెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల సొరంగ మార్గం అనేటటువంటిది పూర్తయింది ఇది మన భారతదేశంలోనే నాలుగవ అతిపెద్ద టన్నెల్గా నిలవబోతోంది అయితే ఇందులోకి వచ్చేసరికి టీ ఫార్టీ నైన్ అనేది ప్రధాన సొరంగం అయితే అందులోకి వచ్చేసరికి పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల టన్నెల్ అనేది ఒకటి పన్నెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల టన్నెల్ ఇంకొకటి ఉన్నాయి అయితే ఈ పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల టన్నెల్ ఈ సంవత్సరం జనవరిలోనే పూర్తయిపోయింది ఇప్పుడు ఈ యొక్క పన్నెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల టన్నెల్ అనేటటువంటిది పూర్తయింది ఇది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏ ఏ ప్రాంతాల మధ్య ఉన్న రైల్వే లైన్ భారతదేశంలోని అతి పొడవైన రైలు మార్గంగా పేరొందింది ఏ ఏ ప్రాంతాల మధ్య అంటే దిబ్రూగఢ్ మరియు కన్యాకుమారి మధ్య దిబ్రూగఢ్ అన్నటువంటిది ఎక్కడుందండి అస్సాంలో ఉంది అవునా అస్సాంలో అలాగే తమిళనాడు మధ్య ఈ అతి పొడవైనటువంటి రైలు మార్గం అన్నటువంటిది ఉంది ఈ రైలు మార్గంలో ప్రయాణించేటటువంటి రైలు పేరు వివేక్ ఎక్స్ప్రెస్ అన్నటువంటిది ఈ వివేక్ ఎక్స్ప్రెస్ని వివేకానందుడి పేరు మీదుగా పెట్టడం జరిగింది ఈ రైలు అస్సాం నాగాలాండ్ బీహార్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు ఇలా తొమ్మిది రాష్ట్రాల గుండా వెళ్తుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పొట్టి శ్రీరాములు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరి యొక్క వర్ధంతికి సంబంధించి వీళ్ళిద్దరి యొక్క వర్ధంతి డిసెంబర్ పదహైదవ తేదీని ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు ఉక్కు మనిషి అనేసి పిలుస్తూ ఉంటాము ఈయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అంతేకాకుండా స్వాతంత్రం తర్వాత ఈ ప్రిన్స్లీ స్టేట్స్ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మన భారతదేశంలో విలీనం అవటానికి కృషి చేసినటువంటి వ్యక్తి అంటే వాటి వాటిని విలీనం చేసినటువంటి వ్యక్తిగా పేరు పొందింది ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన మాజీ భారతదేశ హోంశాఖ మంత్రి కూడా అలాగే పొట్టి శ్రీరాములు ఈయన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయటం జరిగింది ఆంధ్రులకి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి కారణమైనటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ బోధించినటువంటి సత్యం అహింస హరిజనోద్ధరణ అనేటటువంటి ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన వ్యక్తి ఎవరు అంటే పొట్టి శ్రీరాములు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాలని అనుసంధానిస్తూ కృష్ణా నది మీద సోమశిల దగ్గర తీగల వంతెన ఏదైతే నిర్మించబోతున్నారు దానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అన్నట్టుగా కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అన్నటువంటిది నిర్ణయించింది మనం చూస్తే తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి నుంచి సోమశిల మీదుగా ఏపీలోని నంద్యాల వరకు మొత్తం నూట డెబ్బై కిలోమీటర్ల మార్గాన్ని ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ కేగా గుర్తించింది కేంద్రం మొత్తం పన్నెండు వందల కోట్లతో రెండు వరుసల రహదారి నిర్మాణం అనేది చేయబోతోంది అంతేకాకుండా అక్కడ కృష్ణా నది మీద నాలుగు వరుసల తీగల వంతెన నిర్మాణానికి వెయ్యిన్ని ఎనభై మూడు కోట్ల రూపాయల వ్యయమవుతుంది అన్నట్టుగా అంచనా వేసింది దీనిని తెలంగాణలోని కొల్లాపూర్ సమీపంలోని సోమశిల దగ్గర నుంచి కృష్ణానదిపై ఏపీలోని శ్రీశైలం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలోని సిద్ధేశ్వరం ఈ ప్రాంతం వరకు మూడు కిలోమీటర్ల మేర ఈ తీగల వంతెనను నిర్మించటం జరుగుతుంది దీనికోసం ప్రత్యేకంగా ప్రాజెక్టు అమలు విభాగాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు క్వశ్చన్ చూడండి ఏపీ తెలంగాణలోని ఏ ఏ ప్రాంతాల మధ్య కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల మీర తీగల వంతెనని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మించబోతోంది ఏ ఏ ప్రాంతాలు తెలంగాణలోని కొల్లాపూర్ అక్కడి నుంచి ఏపీలోని కొత్తపల్లిలోని సిద్ధేశ్వరం వరకు ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి భూగర్భ జలమట్టం పడిపోయిన రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఏపీ ఉంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తూ ఉన్నాయి మనం చూస్తే సగటున ఒక వ్యక్తికి రోజుకి నలభై లీటర్ల చొప్పున అన్ని గ్రామాలకి శుద్ధి చేసినటువంటి నీటిని అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం అన్నటువంటిది ఉంది మనం చూస్తే ఈ జల్ జీవన్ మిషన్ కింద గోవా గుజరాత్ తెలంగాణ ఇలా వంద శాతం స్వచ్ఛమైన తాగునీటిని ఈ రాష్ట్రాలు అందిస్తూ ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి మొత్తం ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది గ్రామాలకి పూర్తి స్థాయిలోనూ పన్నెండు వేల ఐదు వందల ఐదు గ్రామాలకి ఒక్కొక్క వ్యక్తికి నలభై లీటర్ల లోపు నీటిని అందిస్తూ ఉన్నారు అలాగే రెండు వేల పదకొండు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు నవంబర్ మధ్య కొన్ని రాష్ట్రాల్లోని జిల్లాల్లో పడిపోయినటువంటి భూగర్భ జల మట్టాల్ని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే అందులో ఏపీలోని కర్నూలు జిల్లా దేశంలో మొదటి స్థానంలో ఉంది కర్నూలు జిల్లాలో గత పదేళ్ల కాలంలో ముప్పై ఒకటి పాయింట్ ఏడు నాలుగు మీటర్ల లోతుకి నీటి మట్టం అనేటటువంటిది పడిపోయింది తర్వాత కృష్ణా జిల్లాలో పదహైదు మీటర్ల లోతుకి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో పదిహేడు పాయింట్ ఐదు నాలుగు మీటర్లకి మెదక్లో పదిహేడు పాయింట్ సున్నా ఏడు కరీంనగర్లో పదహైదు పాయింట్ నాలుగు మూడు అలాగే మహబూబ్ నగర్లో పది పాయింట్ రెండు రెండు మీటర్ల లోతుకి జల మట్టాలనేవి పడిపోయాయి ఇక్కడ క్వశ్చన్ చూడండి రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై రెండు నవంబర్ వరకు భూగర్భ జల మట్టాలు పడిపోయిన జిల్లాల్లో ఏ జిల్లా దేశంలో మొదటి స్థానంలో ఉంది అంటే ఏ జిల్లా కర్నూలు జిల్లా నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ పవర్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ ట్వంటీ ట్వంటీ టూ జాబితాలో చోటు పొందిన ఆదివాసీ హక్కుల ఉద్యమకారిణి రచయిత్రి ఎవరు ఎవరు అంటే జెసింతా కేర్కెట్టా జార్ఖండ్కి చెందినటువంటి కవయిత్రి మరియు ఉద్యమకారిణి ఈమె ఇవాటి క్వశ్చన్ వచ్చేసి మన దేశంలో ఏ రాష్ట్రంలో రామ్సర్ చిత్తడి నెలలు అధికంగా ఉన్నాయి దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం All the very best and thank you very much.